Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Polavaram project sambandhinchi edaithe mana mukhyamantri garu Jagan Reddy garu devangatane Rajasekhar garu start chesina project ni maaku oka prestigious project oka life end project ga nenu teeskovadam jarigindi. ఏదైతే దీన్ని రివర్స్ టెండరింగ్ వెళ్ళిన తర్వాత దాదాపు 850 కోట్ల పైకి చీలిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా చేయటమే కాకుండా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఆ రోజు మేము స్పష్టంగా చెప్పాం, అధికారులందరినీ కూర్చోబెట్టుకొని అందరినీ మాట్లాడి జూన్ 2021కి సంబంధించి పోలవరం ప్రాజెక్టు ఏదైతే స్పిల్వే రాక్ఫిల్ డ్యామ్ని మొత్తం కూడా టనల్స్ కంప్లీట్ చేస్తామని ఆ రోజు చెప్పాం. తర్వాత ఏదైతే ఫ్లడ్ ఉంటుంది, ఫ్లడ్ కారణంగా పనులు చేసే పరిస్థితి ఉండదు కాబట్టి నవంబర్ 1వ తారీఖు నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని చెప్పి మేము జూలైలో చెప్పాం. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి లేనంత ఫ్లడ్ ఈ సంవత్సరం దాదాపు 3000 టీఎంసీ పైగా ఈసారి సముద్రంలోకి వెళ్ళటం జరిగింది. ఎప్పుడూ లేనంత ఫ్లడ్ ఈసారి ఈ సంవత్సరం ఇక్కడ రావటం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పితే ఆ భగవంతుడు కూడా మా ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు, మా ముఖ్యమంత్రి గారికి అండదండలు ఉంటాయని చెప్పేదానికి ఏదైతే మేము చెప్పిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఏజెన్సీ వాళ్ళు కోర్టుకు వెళ్లినప్పటికీ ఆ భగవంతుడి ఆశీస్సులతో కరెక్ట్గా అక్టోబర్ 30వ తారీఖునే కోర్టు క్లియరెన్స్ రావడం జరిగింది. నవంబర్ 1వ తారీఖున మేము చెప్పినట్టుగానే ఈ ప్రాంతంలో పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది. అంటే ఏ రోజు మేము మాట తప్పల మా నాయకుడు ఆ ఎప్పుడు కూడా ఉండదు మా ముఖ్యమంత్రి గారు. ఏదైతే నవంబర్ 1వ తారీఖున పనులు మొదలుపెట్టినప్పటి నుంచి ఈరోజు మేము అధికారులందరూ కూడా ఈ ప్రాంతంలో రివ్యూ చేయడం కూడా జరిగింది. స్పిల్వేకి సంబంధించి ఏదైతే ఇంకా 2,17,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వరకు తర్వాత మొత్తం కూడా ఏదైతే ఉందో దాన్ని జూన్ కల్లా కంప్లీట్ చేయడం జరుగుతోంది. గేట్స్ కూడా ఫ్యాబ్రికేషన్ కూడా జూన్ కల్లా ఫస్ట్ ఫేజ్ కింద దాన్ని కంప్లీట్ చేస్తున్నాం. తర్వాత మళ్లీ మనకు ఒక ఎట్లాగో ఫ్లడ్ సీజన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ క్రమం తీసేసినా కూడా వర్కింగ్ సీజన్ లో ఖచ్చితంగా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా 2021 జూన్ కల్లా కూడా అందిస్తాం. దీంతో పాటు ఏదైతే వీళ్ళ కనీసం మానవత్వం లేకుండా ఈ రోజుకి కూడా దాని మీద గుండె మీద చేసుకుని మాట్లాడలేని వీళ్ళు 105,000 కుటుంబాలు R&R కుటుంబాలుంటే కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా మార్చని వీళ్ళు ఈరోజు ఈ పోలవరం డ్యామ్ దాదాపు 100,000 కుటుంబాలను మార్చారు. ఈరోజు దాన్ని మా ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టినప్పుడు 41.5 కాంటూర్కి ఎన్నైతే ఇల్లు వస్తాయో వాడిని ఫస్ట్ దాన్ని నెక్స్ట్ సీజన్ కల్లా మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత దాదాపు 18,000 కుటుంబాలని రేపు మే కల్లా మార్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అంటే రేపు, ఎందుకంటే ఈసారి మనం చూసాం రకరకాలు మాట్లాడారు, ఇక్కడ కాఫర్ డ్యామ్ కట్టి దేవీపట్నం అనే దాంతోపాటు 6 గ్రామాలని కనీసం 41.5 కాంటూర్ కింద వేయకుండా ఎప్పుడూ లేకపోతే ఈరోజు కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల నీళ్లు వెనక్కి తన్ని ఆ రోజు ఈరోజు ఆ గ్రామాలు మునిగిపోయినాయి. దానికి ఏదేదో మాట్లాడతారు, వితండం మాట్లాడతారు, మా వల్ల కాదు, మేం కాదు, ఇక్కడికి వచ్చి ఏ లేమని అడిగినా, కనీసం ఆ గ్రామస్తులను అడిగినా ఎప్పుడు కూడా మాకు ఈ ప్రాంతంలో నీళ్లు రాలేదు, ఫస్ట్ టైం ఈ కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల వచ్చిందని అందరు కూడా చెప్పారు. అట్లా ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు అని చెప్పి 18,000 కుటుంబాలను కూడా ఈసారి మేకల్లా మార్చమని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. దాని ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. మేకల్లా 18,000 కుటుంబాలను కూడా మార్చి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా పోలవరం ప్రాజెక్టు మాటకొస్తే పోలవరం ప్రాజెక్టు ఆపేశారు, పోలవరం ప్రాజెక్టు నత్తనడకనొస్తుంది, ఏందెందో మాట్లాడతారంటే మైక్ ఉంది కదా అని 4 అబద్దాలు చెప్పేస్తే బుద్ధి వంకర బుద్ధి మారదు. వీళ్ళు బుద్ధి వంకర, అన్ని వంకరే. వీళ్ళలాగా మేము 2018కి గ్రావిటీలో ఇచ్చేస్తాం రాసుకో, 2018కి ఇచ్చేస్తాం రాసుకో స్టేట్మెంట్లు ఇవ్వాల. ఆ రోజు ఏదైతే చెప్పాం ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. ఈరోజు వాళ్లే కదా 18 కడతానని చెప్పి ఏం కట్టిపోయారు, 100,000 ఇళ్లలో 4,000 ఇళ్లు వాళ్ళు మార్చలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు
తర్వాత మారింది జరిగింది తప్ప, ఈరోజు ప్రజల్ని మీరు ఎన్ననుకున్నా మీరు చూస్తూనే ఉంటారు. ఇదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని ఓపెన్ చేసి పోలవరం స్పిల్ గేట్స్ నుంచి నీళ్లు వదిలే కార్యక్రమం కూడా చూస్తారని చెప్పి ఈరోజు వాళ్ళు ఎవరైతే మీడియా ముందుకు వచ్చి పోలవరం ఇది చేశారు, పోలవరం ఇది చేసి గుండెలు బాదుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చూడకుండా మనం రాడికి పోం. నేను ఆ రోజు కూడా చెప్పా ప్రెస్ మీట్లో, నవంబర్ 1వ తారీఖున మేము స్టార్ట్ చేస్తున్నాం పోలవరం, మీరు పోరు మేము పోం, పత్రికా విలేకరులు ఉంటారు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఉంటారు, మీరు అందరూ కూడా చూస్తారు, నవంబర్ 1వ తారీఖున మేము మొదలు పెడుతున్నాం, ఎందుకు తొందరపడతారని చెప్పాం. నవంబర్ 1వ తారీఖున మేము మొదలు పెట్టాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎందుకయ్యా మాట్లాడతారు తర్వాత కింద పడతారు, మేము ఓపెన్ చేసిన తర్వాత రక్త కన్నీరు వస్తుంది మీకు, ఇది మీ పరిస్థితి. మనం చూశాను నేను లేను, యాక్చువల్గా మంత్రి పత్తా లేడు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పడని. నేను ఒక కాన్ఫరెన్స్ కు సంబంధించి ఇజ్రాయెల్ పోవటం జరిగింది ఒక 4 రోజుల పాటు. నవంబర్ 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టా నేను దీని మీద, తర్వాత కూడా చాలా దగ్గర ప్రెస్ మీట్ పెట్టా, ఎట్టా పత్తా లేడంటే ఆయన పక్కలు వేసుకుంది పలా మౌరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. పని జరుగుతుందో లేదో ఈరోజు పత్రికలు చూశారు, డిసెంబర్ 1వ తారీఖు నుంచి స్పీడ్ చేస్తున్నాం మొత్తం కూడా, ఏదైతే జూన్ కల్లా స్పిల్ వెన్ కంప్లీట్ చేసి గేట్ చేయాలని ఒక దీంతో ముందుకు వెళ్తా ఉన్నాం. నోరుందని అబద్దం చెప్పేసుకుంటే ఇప్పటికే మీరు చెప్పి 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 23కి దిగారు, ఇప్పటికే సగం మంది మీ దాంట్లో నుంచి ఏ గూటికి చేరాలా అని చెప్పి పరుగులు తీస్తున్నారు. మేము డోర్లు ఎత్తలేదు కాబట్టి ఆ బీజేపీకి అడుగు అడుగు చేరే పరిస్థితిలో ఉన్నారు. గేట్లు ఎత్తితే ఎవరు ఉండరు, 3 నలుగురో మిగులుతారేమో. ఆ పరిస్థితిలో మీ పార్టీని పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారని మాత్రం అనుకోవద్దు. ఈరోజు ఒకటి చెప్తా ఉన్నాం, మీ తాటాకి చెప్పులకో మీ ఇష్టానుసారంగా మాటలు మాట్లాడేదానికో కాదు, ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన దీంతో ముందుకు వెళ్తున్నాడు. తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో, ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీ పాద మహిమ 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కరువుతో అల్లాడింది ఈ రాష్ట్రం అంతా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదం పెట్టిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం, ఈరోజు రైతాంగం అంతా కూడా పంటలు ఏ విధంగా, ఈరోజు నీళ్లు ఏ డ్యామ్కి వెళ్ళినా కూడా నీళ్లు నిండుతో ఉన్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోండి మీ పాద మహిమ ఎంత పవర్ఫుల్లో. లక్షలాది మంది రైతుల్లో కన్నీరు చూశారు, మీరు మీరా మాట్లాడేది. ఈరోజు భగవంతుడి ఆశీస్సులు ఎవరికి ఉన్నాయనేది తేలిపోయింది. కాబట్టి ఉమా గారికి ప్రత్యేకంగా చెప్తున్నా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కూడా నీకన్నా పెద్ద నోరులు ఉన్నాయి, నీకన్నా ఎక్కువ తిట్టగలుగుతావు, ఉండదు ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకో నువ్వు. కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని అబద్దాలు చెప్పడం మాని పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం, నీ కళ్ళల్లో వహించి రాత్రి నిద్ర లేని రాత్రి నువ్వు గడపతావు కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. ఫస్ట్ టనల్ వెళ్ళింది రివర్స్ టెండరింగ్కి, ఎవరికి వచ్చింది? మీ ప్రభుత్వంలో 4% ఎక్సెస్ చేసి తీసుకున్న మ్యాక్స్ ఇన్ఫ్రానే 15% లెస్ కేసింది. రిజర్వ్ టెండరింగ్ అయితే అదే మ్యాక్స్ ఎందుకు వేస్తుంది 15% లెస్కి? ఈరోజు నవయుగాన్ని మేము పాల్గొనమని చెప్పలేదే, పాల్గొనొద్దని చెప్పలేదే, వాళ్ళని పాల్గొనమని చెప్పాం, వాళ్ళు రాలా. వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, రిత్విక్ చేశారు, రిత్విక్ పాల్గొంది కదా తర్వాత బిడ్లో, తర్వాత బిడ్లో పాల్గొంది, రివర్స్ టెండరింగ్ లో కూడా పాల్గొంది కదా రిత్విక్, వాళ్ళు రాలేకపోయారు. అంతేకాని దానికి ఇది రిజర్వ్ టెండరు, ఏదో సామె చెప్తారు, ఏదో చేయలేనాడు ఏదో చేశాడంటని. ఇట్లా నిష్టానుసారంగా ఎవరైనా నష్టానే చేస్తారా? ఎవరైనా ఈరోజు ఒకటి అడుగుతున్నా, ప్లస్ 4% వస్తే రిజర్వ్ టెండరింగ్ అంటారా,
15% లెస్ వస్తే రిజర్వ్ టెండరింగ్ అంటారా? కాంట్రాక్టర్కి ఆదాయం చేయటం ప్లస్ లో వేస్తేనా మైనస్ లో వేస్తేనా? ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, 17 నుంచి 18 నుంచి 19 త్రీ ఇయర్స్ పిలిచిన టెండర్స్ లో 90% వర్కులు ప్లస్ లో ఉన్నమాట వాస్తవం కాదా అని అడుగుతా. దాన్ని పచ్చ కామర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చ ఉన్నట్టు మనకంతా కూడా ప్లస్ లేయించుకుని అలవాటు అయిపోయి జీర్ణించుకో మొత్తం ఒంట్లో అది ఇది ఎక్కిపోయి ప్రతి ఒక్కటి రిజర్వ్ టెండర్ అని చెప్పి అలవాటు. ప్లస్ లో వేసుకుని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకి నష్టం వాటిల్లి ఈరోజు దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఈరోజు రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ప్రభుత్వానికి ఆదాయం రావడం జరిగింది. ఈ 1,000 కోట్ల రూపాయలు ఏ పథకంకో ఏ కార్యక్రమంకో ఒక మంచి కార్యక్రమం చేస్తే కొన్ని లక్షలాది మంది బాగుపడతారు. మీరు చూస్తే ఈ 1,000 కోట్ల రూపాయలు ముగ్గురికో నలుగురికో అంటగట్టి దాంట్లో కమిషన్ ఏర్కొనే పరిస్థితిలో మీరున్నారు. ఇంతకన్నా ఏం చెప్తావు?